నిత్యాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పరచుకున్నాం. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగిత్యాల పట్టణంలో పురపాలక సంఘ ఎన్నికలు నదాన ముగింది, షెడ్యూల్ విడుదలైంది. ఈసారి జగిత్యాల పట్టణ పురపాలక సంఘంపై గులాబీ జెండా ఎగరేసే విధంగా ముందుకోవాలన్న ఉద్దేశంతో సంజయ్ అన్న దిశానిర్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఉభయ ఊహించిన విధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులో 20,000 పైన మనం సభ్యత్వం చేసుకోవడం జరిగింది సార్. జగిత్యాల పట్టణంలో 48 వార్డు కార్యకర్తలు కష్టపడి 20,000 సభ్యత్వం చేసిన మీ అందరూ కూడా పట్టణ ప్రదేశ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన పేరు పట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ డీలిమిటేషన్లో ఏవైతే 48 వార్డులు అయినాయో 48 వార్డులు పార్టీ నిర్మాణం కోసం అన్న రూప్ సింగ్ అన్న ఏవైతే మనకు ఫామ్స్ ఇచ్చిందో ఆ ఫామ్స్ ప్రకారంగా వార్డు కమిటీ, వార్డు అనుబంధ కమిటీ ఉన్నటువంటి 8 ఉప కమిటీలు కూడా వేసుకోవాలని ఆదేశించడం జరిగింది. మరి దాని తెలిసిన కనుక నేను తెలుసుకోగలిగి జగిత్యాల జిల్లాలోనే అందరికన్నా మొదలు మనము అనుకుంటుంది సార్. జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత 8 సార్ల మున్సిపల్ ఎన్నికలు జరిగిన గారు మున్సిపల్ చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థ అయితే ఎక్కువ ఉంది. మరి ఆ విధంగా పురపాలక సంఘాలు మరి జరగబడింది. 35 దశాబ్దాలు 3.5 దశాబ్దాల తర్వాత ఈరోజు పురపాలక సంఘ ఎన్నికలు రావడం జరిగింది. ఈ పురపాలక సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించుకొని జగిత్యాలలో మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకోవాలి. ఈ జగిత్యాల సీటుని ఈ జగిత్యాల మనం ఏదైతే జెండా చేస్తున్నామో అది కంటకు మనం బహుమతి ఇవ్వాల్సిందిగా ఎందుకు నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నేను చేసిన అభివృద్ధి చెప్తా అని చెప్పాను మొన్న. ఒక కాంగ్రెస్కు సంబంధించిన ఒక చైర్మన్ అయితే ఏం చెప్తానంటే నేను చైర్మన్ అయిన తర్వాత ఇంటింటికి రిక్షా పంపినా, నేను చైర్మన్ అయిన తర్వాత ఇంటింటికి చెత్త బుట్ట పంపినా అని లేదు సార్. చెత్త బుట్ట పంపుడు ఇంటికి రిక్షా పంపుడు అభివృద్ధి కాదండి, అభివృద్ధి కలగాలండి. జగిత్యాల పాత బస్టాండ్ ఉంది, మాకు సౌకర్యం లేకపోవడమే ఈ పాత బస్టాండ్లో ఉంటాం, ఈ మేము అంటాం ఈ బస్ స్టాండ్ మాట్లాడుతుందని చెప్పారు మీరు ప్రజలు. ట్యాంప్ల 7 సంవత్సరాల కింద వాటర్ ట్యాంక్ కడితే అలా నీళ్లు నింపకండి, మేము నీళ్లు లేదని బతుకుతాం అని చెప్పారు. ఇలా టౌన్ హాల్ నిర్మాణం ఏంది, మాకు ఎటువంటి శుభకార్యాలు లేవు, అది ఆ అరే పాలకి ఏంది అని ప్రజలు చెప్పారా? దర్యాప్తు ఫస్టేషన్ ఉన్నారు, మీరు డిప్రెషన్లో ఉన్నారు, మీరు స్ట్రెస్లో ఉన్నారు, మీకు మానసిక వైద్యం తెలుసుకోవడం ఉపయోగం లేదు, మీకు మందులే లేవు నాకు తెలుసు, మీకు మందులు లేవు చెప్తే మీ కుటుంబం సంతోషపడాలి, మీరు నిద్రపడాలి. ప్రజలు మాత్రమే మనందరికీ కుటుంబం పెద్ద సన్యాయన, మనందరికీ కుటుంబం పెద్ద సన్యాయన. ఎవరికి అవకాశం వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళు ఆదుకుంటారు. ఒకవేళ అవకాశం రాకుండా కానీ వారు ఇంకా 4 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉంటారు. వారు ఖచ్చితంగా కూడా అందరికీ కూడా అన్ని విధాల అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మీరందరూ కూడా కొంత విషయాన్ని శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ సంజయ్ చెప్పబోయే విషయము దిశానిర్దేశం. దిశానిర్దేశం ఎక్కడ చెప్తారంటే అసలు జరిగిన గతంలో జరిగిన విషయాలు ఏంటిది, టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన విషయాలు ఎప్పటి ఏంటిది, ప్రజలు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు, మనం వచ్చిన 50 లోపల ఏం కార్యక్రమాలు చేసినాం,
రేపు పురపాలక సంఘంలో మన యొక్క గెలుపు వ్యూహం ఏంటిది అనే దాని మీద ప్రసంగం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధగా విని నాలుగో తారీఖు అంతా కూడా ఎవరు కూడా పాల్గొనకుండా రిజర్వేషన్ డిక్లేర్ అయ్యాక అందరం మళ్ళీ సంజయ నాయకులు కూర్చున్నాం. జగిత్యాల మాత్రం ఖచ్చితంగా ఈసారి మనం గెలుస్తున్నాం. జగిత్యాల పట్టణ అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ పట్టణంగా తీసుకునే విధంగా ముందుకుతామని నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ సభ్యత్వ సేకరణకు సంబంధించినటువంటి పని విధానం మీద అనేక జిల్లాల్లో ఇంకా డబ్బులు రాలేదు, కమిటీలు పూర్తి కాలేదు, కానీ జగిత్యాలలో పూర్తి అయిందని చెప్పినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. అంటే పార్టీ మెంబర్షిప్ సేకరణలో మీరు పార్టీలో మన జిల్లా పేరును మొదటి వరుసలో ఉంచినందుకు నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రెండోసారి నిన్ననే డిసైడ్ అయింది, తిరిగి రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన జగిత్యాల కోరుట రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో దిగ్విజయంగా పూర్తి చేయాలని తిరిగి మా మీద బాధ్యత పెట్టి మీ ముందుకు పంపించినందుకు నేను మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవితమ్మ గారికి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ విజయం మీ చేతుల్లో ఉంది. పార్టీ సభ్యత్వ సేకరణలో ఎలాగైతే మన జిల్లా పేరును అలాగే ఇన్ఛార్జిగా నా గౌరవాన్ని మీరు నిలబెట్టారో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరిగి అంతకంటే ఎక్కువ విజయాన్ని మీరు అందిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. జగిత్యాల మీద గౌరవ పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారి నాయకత్వంలో గత అనేక సంవత్సరాలుగా మన పెద్దలు సంజయ్ కుమార్ గారి సారథ్యంలో నేను పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో జగిత్యాల నాయకత్వము, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మనకు అవమానపరిచి పరచలేదు. ఈసారి కూడా అత్యున్నతమైనటువంటి మెజారిటీతో విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు వ్యక్తపరుస్తా ఉన్నా. ఇంతకుముందే మన టౌన్ అధ్యక్షులు సతీష్ గారు చెప్పినట్టు నాలుగు మున్సిపాలిటీతో పాటు జగిత్యాల మున్సిపాలిటీ మనం తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అనేక ఎన్ని రకాలమైనటువంటి మన మధ్య చిన్న చిన్న పొరపాట్లున్నా వాటన్నింటినీ సరిదిద్దుకొని అందరం భుజం భుజం అందించుకొని పార్లమెంట్ మాజీ పార్లమెంట్ కవితమ్మ గారికి అందించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు చెప్తున్నటువంటి సందర్భంలో మనకి ఇంకా 4-5 రోజులు సమయం ఉంది. రిజర్వేషన్స్ ఖరారవుతాయి. ఖరారవుతున్నటువంటి సందర్భంలో మనకున్నటువంటి ఆశావాసులు, ఆశావాదులందరినీ కూడా ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకు పోదాం, ఎక్కడ ఎటువంటి బంధు ప్రీతి లేదా వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా అందరినీ కలిసికట్టుగా సమిష్టిగా ముందుకు తీసుకుపోయేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్న అందరికీ తప్పనిసరిగా న్యాయం చేస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. అలాగే సందర్భంగా ఒకటి రెండు విషయాలు మీరందరూ కూడా గమనంలోకి పెట్టుకొని మనం ఈ విజయం వైపు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ప్రభుత్వము అనేకమైనటువంటి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలు మన ఎమ్మెల్యే గారు చెప్తారు. కానీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీలో కార్మిక వింగును చూసేటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను మన మధ్య ఉన్నటువంటి కార్మిక వర్గం చాలామంది వచ్చి సమావేశంలో ఉన్నారు. సుమారు మన టౌన్లోనే 10,000 మంది కార్మికులు ఉన్నట్టు మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. బహుశా నాణ్యాలకు ఉంది అదంటే ఎక్కువనే ఉంటారు కానీ తక్కువ ఉండరు. కానీ 2-3 కార్మికుల గురించి మన ఈ సందర్భంగా ఒకసారి నెమరు వేసుకుంటే ఆ కార్మిక వర్గాన్ని మనలో మరింత భాగస్వామ్యం చేసుకునేటువంటి అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను.
ఏముంటే గతంలో మత్స్య కార్మికుల పరిస్థితి, ఉన్న చెరువులు ఎలా ఉండినాయి, ఎండినాయి, మిగిలిన చెరువుల్లో వాళ్ళకు వాళ్ళగా చేపలు పెంచుకొని వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో ఎవరో ఒకరు కాంట్రాక్ట్ పెట్టుకొని అందులో చేపలు పెంచి మన వాళ్ళు కొనుక్కొని అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి ముఖ్య తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జిఓఎంఎస్ ఆరు తీసుకొచ్చేసి చెరువులన్నిటి అభివృద్ధి చేసి ప్రభుత్వ పరంగా ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేసి ఆ చేపల పిల్లలను అమ్ముకోవడానికి పట్టుకోవడానికి అవసరం ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా 75% రుణాల ఫ్రీ రుణాలతో కూడా అవకాశాన్ని కల్పించి ఇవాళ మత్స్య కార్మిక వర్గాన్ని అంతా ఆదుకున్న దేవుడు మన దేవుడు కేసీఆర్ అని సందర్భంగా మనం అందరం చెప్పక తప్పదు. అలాగే మన గీతా కార్మికులు తాళి ఎక్కి కళ్ళు తీసేటువంటి సందర్భంలో అనేక మంది చనిపోయారు. నాకు ఐడియా ఉంది, దేశం చిన్నమల్లయ్య గారు వారు చనిపోయారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీలో ఉన్నప్పటికీ గౌడ సంఘ మిత్రులందరినీ కూడా సమీకరించి ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేశారు, కాంగ్రెస్ మీద చేశారు, టీడీపీ మీద చేశారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గౌడ సోదరి అన్నాదమ్ములందరికీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కూడా మనం సందర్భంగా మర్చిపోకూడదు. ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ఇంతకుముందు కూడా చెప్పారు, నిన్న మొన్నటి వరకే ఒక జగిత్యాల జిల్లాకే ఈ ప్రమాద భీమలో నష్టపోయినటువంటి అన్నాదమ్ముల సోదరుల కుటుంబాలను ఆదుకోవడానికి ₹1,00,000 పంపే చేశారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని అని ఈ సందర్భంగా మనం చేస్తాం. అవే కాదు, ఇలా మన మధ్య మా ఆటో కార్మిక సోదరులు కూడా చాలా మంది ఉన్నారు, ఎంతగా పెంచినటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారు ఈ సందర్భంగా చెప్తున్నారు. చనిపోతేనే కాదు, ఒక కాలు ఒక చేయి ఇరిగినా ₹4,00,000 ఇస్తున్నటువంటి దేవుడు మన కేసీఆర్. అవే కాదు, యాక్సిడెంట్ సౌకర్యమే కాదు, సహజ మరణానికి కూడా ₹30,00,000 ఇలా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని మన నిర్మాత కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రమాదాలే కాదు, వాళ్ళ పిల్లలకు ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేస్తే ఆ ఇద్దరు అమ్మాయిలకు కూడా ₹80,000 చొప్పున రుణ సౌకర్యాన్ని కల్పించినటువంటి గొప్ప మానవతావాది మన కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఇలా అందులో కూడా ఇంకా అనేక స్కీములు ఉన్నాయి. అవే కాదు, ఇవాళ మన గ్రామాల్లో పనిచేసినటువంటి బీఓఏలకు గౌరవవేతనం అమలు చేశాడు, 5,000, 3,000 రూపాయలు ప్రభుత్వ పరంగా, 2,000 రూపాయలు వాళ్ళ సమైక్య పరంగా. మున్సిపల్లో పనిచేసే మా ఆర్పీ అక్కా చెల్లెలందరికీ కూడా ఇవాళ 4,000 రూపాయలు గౌరవవేతనాన్ని మనం అమలు చేసినాం. 6 నెలల గౌరవవేతనం కూడా వాళ్ళు ఇప్పటికే పొంది. బీఓఏలకు 3,000 ప్రభుత్వము, ఆర్పీలకు 4,000. మనందరి పక్షాన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, మార్క్ఫెడ్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు అన్న లోకబాబు రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలుసుకుందిగా విజ్ఞప్తి చేస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ జిల్లాలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఎన్నికల దగ్గర పోవడం జరిగింది. మనకేమో ఎప్పుడొస్తాయి మనం చూస్తుంటే, ప్రతిపక్షాలేమో ఇప్పుడే అర్థం చెప్పి వారు కోట్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాల గుండెల్లో రైతు పరిగెడుతున్నాయి. ఎందుకంటే అందరి కారణం కూడా ఒకటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి దీనికి నిదర్శనం. మనం 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, 50% సాయంత్రం ఓట్లు
కాంటెక్ట్లో మనకు టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. దాదాపుగా 80 తిరుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఎక్కడ విధంగా 32 స్థానాలకు జిల్లా స్థానాలకు జిల్లా పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎక్కడ కూడా ఇటువంటి సందర్భాలు చూడలేము కూడా. 32 జిల్లా పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకున్న పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసే తెలంగాణ ప్రజలు బ్రహ్మరథ పట్టడం జరుగుతుంది. ఏనాడు కూడా ఏ రోజు కూడా ప్రజలను ఆలోచించిన పాపరావు పార్టీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ ప్రజలకు ఏం చేయాలి, ఏ కులానికి ఏం చేయాలి, ఏ మతానికి ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పరిలో తీసుకొని ఒక్కొక్కటిగా అందరికి కూడా ఇలా మేలు చేకూర్చడం జరుగుతుంది. గతంలో చూసినాం 200 రూపాయలు పింఛనిచ్చి మేము పింఛనిస్తున్నా చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు 200 పింఛన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. కానీ ఆ 1000 రూపాయల పింఛన్ కూడా నా అక్క చెల్లెళ్లకు నా అన్నదమ్ములకు సరిపోతుందని ఆలోచించి ఈరోజు 2016 రూపాయలు చేయడం జరిగింది. నిజానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేత కాబట్టి అందరి కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అందరి కష్టాలు తీర్చడం జరుగుతుంది. నిజంగా కూడా చెప్పాలంటే రైతు గతంలో వ్యవసాయం చేయాలంటేనే భయమేసేది, వెన్ను పూతలు వరకొచ్చేది. ఎందుకంటే ఆనాడు మనందరూ తెలిసే విషయమే, కరెంట్ ఉండేది కాదు, నీళ్ళు ఉండేది కాదు, విత్తనాలు దొరికేవి కావు, ఎరువులు దొరికేవి కావు, చివరికి పండిన పంటను కూడా అమ్ముకుని దర్భాగ్యతూ ఉండే ఆ రోజులు. కానీ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత రైతుకు నిజంగా వ్యవసాయం అంటే ఒక పండుగని వాతావరణంగా చూపించడం జరుగుతుంది. ఇలా గౌరవంగా నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి గౌరవంగా చెప్పుకునే రోజులు వచ్చినాయి. ఇలా 24 గంటలు కనిపిస్తున్నాను. ఇలా ఎక్కడ విధంగా మనం సాగునీరు కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఆలోచించి ఈరోజు కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మించి నిర్ణవాలి మన తీరు ప్రాజెక్టు ఇలా అదగా ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనసుంటే మార్గాలు ఉన్నట్టు ఇలా 60 ఏళ్ళు ఎవరు కూడా ఆలోచించలే. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ముందు భవిష్యత్తు కోసం ఇలా సాగుని ఆలోచించి ఇలా సాగు నిర్వడం జరుగుతుంది. ఇలా కాళేశ్వర ప్రాజెక్టుతోని ఎక్కువ లాభపడే జిల్లా ఏదంటే మొట్టమొదటి జిల్లా జగిత్యాల జిల్లానే. ఎందుకంటే మొట్టమొదటి మన జిల్లా జగిత్యాల జిల్లా ఉంది కాబట్టి ఎక్కువ లాభపడేది కూడా జగిత్యాల జిల్లానే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వ్యవసాయానికి వేసే పెద్దపీట దేనికి కూడా ముఖ్యమంత్రి గారు వేయలేదు. ఎందుకంటే వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది ఆలోచించేది ముఖ్యమంత్రి గారు. నిజంగా కూడా వారు కూడా ఒక రైతే కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు రైతాంగానికి అన్ని విధాలుగా పెద్దపీట ఇవ్వడం జరుగుతుంది. నిజంగా కూడా ఆనాడు పంట పట్టిందంటే నిజంగా కూడా రైతు పంట పండితే ఎంత కష్టపడ్డాడో అమ్మకూడదు కూడా అంత కష్టం ఉండే. కానీ ఈరోజు పంట పండిందంటే ప్రభుత్వమే ప్రతి పంటను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రతి పంట పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే. నిజానికి కూడా ఏ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఇలా పండిన పంటను పూర్తి స్థాయిలో
కొనుగోలు చేయడం జరుగుతుంది, చెప్పలేదు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి పంట ధరలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం, కానీ ఏ పంటను కూడా వారు కొనుగోలు చేయడం లేదు. ధరలు మాత్రం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇలా పప్పు దినుసులు కూడా కొన్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వం. కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఏ రైతుకు కూడా కష్టం కావద్దు, నష్టం కావద్దు ఆలోచనతో ఈరోజు ఇలా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎదుటి వారికి డిపాజిట్లు కూడా గల్లం చేసి కలిసే సందర్భాలు ఉన్నాయి. తప్పకుండా కూడా మనందరం కూడా ఎట్లయితే కలిసి వేస్తున్నామో రేపు కూడా రిజర్వేషన్ కొంతమందికి అనుకూలించవచ్చు, కొంతమందికి అనుకూలించకపోవచ్చు. కానీ మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ గారు వారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే నేను చూస్తుంటా 24 గంటలు ప్రజల కోసమే ఆరాటపడే వ్యక్తి, ఇలా ప్రజల సేవ చేయాల ఆలోచనతోనే ఇలా ఎమ్మెల్యే రావడం జరిగింది. వారికి వారు నేను ఎమ్మెల్యే అని చెప్పి ప్రజల దగ్గరికి పోలే, ప్రజలే వారి దగ్గరికి, ప్రభుత్వం వారి దగ్గర పోయి ఇలా ఎమ్మెల్యే చేయాలని చెప్పి ప్రజాసేవ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు ప్రజాసేవకే ఇలా అంకితమై పోతున్నాడు. ఎందుకంటే ఇలా చూస్తున్నాం ఇలా గెలిచిన పట్టణాన్ని గెలిచి సమాజంలో పట్టే వారు సహాయశక్తుల అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి అన్ని విధాలుగా అసలు కవిత గదిలో ఉండి దురదృష్టవంతు వారు ఓడిపోవడం చాలా వరకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు కూడా ప్రజలు అనుకుంటున్నారు అనవసరంగా ఓడగొట్టినాం తప్పేదని చెప్పి వారి వారే ప్రయత్నమే పడలేదు. రోజు వచ్చినాయి వారు కూడా పడుతుండ్రు. ఎందుకంటే మునుముందు కూడా వారి సేవలు కూడా చాలా అవసరం, వారికి తప్పకుండా ఉన్నతమైన స్థానం తగ్గుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కూడా ఉన్నట్టయితే 48 స్థానాలు మనం గెలుచుకునే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఓటు హక్కు అడిగే హక్కు ఒక చేత మాత్రమే ఉంది. ఎందుకంటే ఇలా ప్రజలు అన్ని విధాలుగా అన్ని రకాలుగా చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇలా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుక్కునే హక్కు మన ఒక్కరికే ఉన్నది. ఇలా మిగతా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా ఓటు అడుగుతారు, ఏమైనా ప్రజల దగ్గరికి పోతారు, ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రజలు కూడా తిరస్కరిస్తారు. ఎందుకంటే 60 ఏళ్ల పాలన ఏనాడు కూడా ఏ రోజు కూడా ప్రజలకు చేసింది కూడా వారు ఏం లేదు కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా వారికి తిరస్కరిస్తారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు, విత్త మెజార్టీ గెలిపిస్తారు. ఇలా జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురబోతుంది. 100కు 100% 48 స్థానాలు మనం కైవసం చేసుకొని అతిపెద్ద ఇలా మున్సిపాలిటీగా మనం అభివృద్ధించుకుంటాం. ఖచ్చితంగా కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం పెద్దలకు మేము ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్. పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పరిశీలకులుగా అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు మార్పెట్ చైర్మన్ అన్న బాబు, ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం నిన్ననే కెటి రామారావు గారు పార్టీ ముఖ్య కార్యవర్గానికి చెప్పడం, అది మనం మీడియా ద్వారా మనందరం చూడడం జరిగింది. ఈనాడు మన జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో ఎన్నారు లేని విధంగా ఈసారి
టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుందని చెప్పి వేయడానికి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. ప్రియతమ నాయకులు కవితక్క గారు చాలాసార్లు చెప్పారు, జగిత్యాల నియోజకవర్గంతో జైత్రయాత్ర మున్సిపాలిటీ పైన గులాబీ జెండా అని చెప్పారు. మరి వారి ఆశీర్వాదం, వారి సహకారం, మీ అందరి అభిమానం, పట్టుదలతో మీరు చేసిన దాంతో మనం నేను గెలిచిన రేపటి నాడు మున్సిపాలిటీ పైన కూడా ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగిరేయాలి. దానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ముందుండి పనిచేయాలి. మనందరు కూడా జగిత్యాలలో రేపు ఓటయ్యబోయే 82,000 పైన ఓటర్లను అన్న, అక్క, తమ్ముడు, పెద్ద మనిషి బాబు, మీరు మా కార్యకర్తపై ఓటేసి మా అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి అడిగే హక్కు మన ఉన్నదని చెప్పారు. మరి జగిత్యాల మొదటి నుంచి కూడా ఒక ప్రముఖ పట్టణమే, ఇప్పుడు 1956 మున్సిపాలిటీ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఎటులో పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ జగిత్యాలను జిల్లా చేయడం, జిల్లా కేంద్రం చేయడంతో జగిత్యాల పేరు మళ్ళీ తెలంగాణ ముఖ చిత్రంలో ఒక ముందంటే. మరి ఇవాళ జిల్లా ఉండడంతో పరిపాలన సౌలభ్యం వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అనే కాకుండా ప్రతి విభాగానికి చెందిన జిల్లా అధికారులు వారు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఉదాహరణకు గతంలో ఒక ఆటో చిన్న ఫైన్ కట్టాలి, ట్రాక్టర్కి చిన్న ఫైన్ కట్టాలి అంటే డీటీఓ కరీంనగర్ పోవాల్సిన అవసరం ఉండేది. ఒక మైనారిటీ వెల్ఫేర్ వారు ఒక లోన్ అప్లై చేయాలంటే కరీంనగర్ పోయే పరిస్థితి. ఈ రకంగా విద్యాశాఖ, వైద్య శాఖ, పశు వైద్య శాఖ, వ్యవసాయ శాఖ ఏం తీసుకున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మత్స్య శాఖ, ప్రతి దానికి కూడా కరీంనగర్ ఆధిపత్యం. కానీ నాడు మొత్తం కూడా మన జగిత్యాలకు వచ్చింది. ఇది మన కేసీఆర్ గారు చేసిన గొప్ప పని, మన జగిత్యాలకు ఒక గిఫ్ట్గా భావించవచ్చు. మరి ఓన్లీ ఏదో జిల్లా చేసి వదిలేయడం కాదు, దాదాపు 50 కోట్లతో ఇవాళ అన్ని భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. 14 కోట్ల పైచులుతోటి నర్సింగ్ కాలేజ్ కు స్థలం గుడి వేరే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం గుడి వేరే శంకుస్థాపన చేసిన తర్వాత ప్రేమ నాయకులు కవితక్క గారికి నేను ఒక మాట చెప్పిన, గత ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ్యులు అక్కడ శంకుస్థాపన చేస్తే స్థలం కూడా శాంక్షన్ చేయించలేదక్క, మనం అక్కడ ఇయ్యాలన్నారని ఇమ్మీడియట్ గా కాగితం ఇప్పించింది మన కవితక్క. 16 కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేయించింది. వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉంది, ఎప్పుడో 1975-76 ప్రారంభమై 78లో ఒక తడకలతోటి ప్రారంభమైతే వ్యవసాయ కళాశాల 2006లో వస్తే ఈనాటికి భవనం లేదు అంటే 22 కోట్లు మంజూరు చేయించింది మన ప్రేతం నాయకులు. ఈ రకంగా తల్లి పిల్లల హాస్పిటల్ కోసం 30 కోట్ల రూపాయలు, మనకు 3 స్లాబ్లు పడ్డాయి, అందరూ చూడవచ్చు, గోడలు కూడా నిర్మాణం అవుతున్నాయి. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణంలో రోడ్లు లేవు, డ్రైన్లు సరిగా లేవంటే 50 కోట్లు ఇస్తే మనం చూసినాం. ఎస్కేనా డిగ్రీ కాలేజ్ నుంచి చమా జీతాలు కూడా వేసుకున్నాం. నిజామాబాద్ రోడ్డు నుంచి కుట్ర విశ్వాసం గుడిదానికి రోడేసుకున్నాం మనం జగిత్యాల. రేపటి నాడు ఈ గోవింద పిల్ల బైపాస్ రోడ్ నుంచి చర్చ దాకా కూడా మళ్ళీ రోడేసుకుంటామని చెప్పి మనం తెలియజేస్తాము. అంటే ఈ రకంగా 50 కోట్లతో మనం రోడ్లు, డ్రైన్ల కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఏం చేసారు, ఎక్కడ పోయినాయి అని చెప్పి. మరి వీళ్ళు చేయలేదు, చేసేటి కనబడే. ఈ మధ్య కాలంలో 50 రోడ్ల గురించి విపరీతమైన చర్చ, అది ఎప్పుడు మొదలైంది చర్చ అయ్యా అంటే మనం 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టి దాదాపుగా 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ దాదాపు ఆఫీసులో చూడాలి, విడవ చేసుకుంటూ కాంపౌండ్ వెళ్తా ఉంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. కానీ మీ అందరికీ నేను ఒకటి తెలియజేయదలసిన, చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు మీ అందరికి తెలుసు, ముఖ్య నాయకులు 1969
ఆనాటి నాయకులు శేఖర రామకృష్ణ అందరూ అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, హరిచంద్ రామకృష్ణ కౌన్సిలర్ గారు ఆ కాలంలో గీతలు గీస్తే 100 ఫీట్లతో బైపాస్ రోడ్ అయ్యాలని జగిత్యాలు అనేసిన మాట 89 అతి కష్టం మీద అమలు చేసి ఈనాటి కూడా దాన్ని తీసుకురావట్లేదు. 89 పర్మిషన్ వస్తే ఈనాటి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అంటే గత పాలకులు 89 మార్చి 20వ తేదీ నాడు 100 ఫీట్ల రోడ్డు చుట్టూ వేయాలని మాస్టర్ ప్లాన్ మన కాగితం ఉంది. మరి అప్పటి పరిస్థితులు అంటే 69 లేచి మరి ఆనాటి పరిస్థితులు రకరకాలు, ఆనాటికి ఈనాటికి ఏనాటి మార్పులు లేవు కూడా. ఈ పట్టణాన్ని ఇవాళ ఎలాంటి మౌలిక వసతులు లేకుండా చేసి ఇవాళ మాట్లాడుతూ ఉంటారు, ఎవరు గురించి ఏమైంది అని చెప్పి కలెక్టర్ పోయి పిటిషన్ ఇచ్చుంటారు. ఇక చెప్తారు బైపాస్ రోడ్ మేమేం చేస్తామని చెప్పి 69 మందపిట్ల రోడ్డు చుట్టూ ఉండాలంటే బైపాస్ రోడ్డు వాస్తవానికి వాళ్ళు చేయలే. తెలుగుదేశం అయ్యాలో కొంత జరిగింది దేశాయంగా ఆ టైంలో పైపాయలు మిటల్ వేసారు. ఓకే ఆర్ఎండీ మినిస్టర్ అయ్యి డామరైజర్ కావచ్చు, కానీ అదన్నా ఒక 50 ఫీట్లు 50 ఫీట్లు చేసినా 69 మందపిట్ల బైపాస్ ఉండాలంటే మరి 2006-7-8 ఆ ఆలోచన చేసి రా అని చెప్పింది. అలా అడుగుతాను ధర్మలు అందరూ చేయగల చర్యలు బైపాస్ చేస్తే రైల్వే గేట్ పర్మిషన్ తీసుకోకపోతే ఒకనాడు ఆర్టీఓ గారిని రైల్వే అధికారులను కొంతమంది అంతర్గామ శివార్లో ఉంది కాబట్టి అంతర్గామ ప్రాంత వాసులను తీసుకెళ్లి ఆ రైల్వే గేట్ చూపెట్టి ఫోటోలు తీసి కవిత గారికి చెప్పారని ఎస్టిమేట్ చేయించి మేము వెళ్ళి రైల్వే మంత్రిని కలిసాము, జిఎంని కలిసాము. చాలాసార్లు పెండింగ్ పెట్టింది, లాస్ట్ కన్నా గేట్ వేయాలంటే నిధులు మీరే ఇవ్వాలన్నారు. నిధులు ఇవ్వాలంటే ఇవాళ కాగితం ఉంది 58 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఎంపీ పరిపాటిస్తే ఇవాళ రైల్వే గేట్ అవుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నారు. అప్పుడప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్నారు మీరు రైల్వే గేట్ చేస్తామని చెప్పి. ఈ విషయాన్ని ఇవాళ జనవరి 17వ తేదీ నాడు ప్రధానమంత్రి కవిత గారు ఇచ్చిన లెటరు దాని ప్రొసీడింగ్ కాపీ మా దగ్గర ఉండదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు. రైల్వే గేట్ 17వ జనవరి 2019 మరి ఈ రకంగా ప్రతి దిశలో జగిత్యాల పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం. మొన్న మన మిత్రుడు చెప్తా ఉన్నాడు, నేను మార్కెట్లో చిన్న ఓడలు నడుపుకుంటుంటే అప్పుడు మంచిర్యాల కూరగాయలు అనుకుంటాను జగిత్యాల నుంచి రాత్రి బంధువులు లక్షల ఫోటోలు ఇక్కడ పడుకుందరు కొనుట్లో పెట్టుకుని హోల్సేల్ ఇక్కడ ఉందరు. నేను 50 కిలోలు అడుగులు అమ్ముతుంది, 12 కిలోలు అడుగులు అమ్ముతున్నా చెప్తాను. మరి వాళ్ళ మంచిర్యాలలో వ్యాపారానికి జగిత్యాలు వస్తుందా? వస్తలేదు, అక్కడనే అయిపోయింది. కొనుట్ల పెట్టుకుని వస్తారు ఏమైనా అనుకుంటాను, వస్తలేదు. ఎందుకు మరి మన మార్కెట్లో మనం నిలబడేందుకే జాగలేదా? ఈ మధ్య కాలంలో తిరిగి వాళ్ళు సగం లేచి పెడితే దాని వెనుకబడి మొన్న నేను గెలిచిన తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ దిగిపోయిన తర్వాత ఈ పాలకవర్గం దిగిపోయిన తర్వాత మటన్ మార్కెట్ 70-80% పూర్తయింది, షెడ్లు కంప్లీట్ అవుతుంది. ఈ పాలకవర్గం దిగిన తర్వాత ఈ పాలకవర్గం ఉన్న రోజు వాళ్ళు వేసిన శంకుస్థాపన చేసిన ప్రొసీడింగ్ ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాబుజీ విగ్రహాన్ని కూడా మీరు పెట్టలేక సరే చెప్తలేదు, అది కూడా మనమే చేసాం. 2 కోట్ల 50 లక్షలై ఎస్ఎఫ్సి అంటే మన స్టేట్ ఫైనాన్స్ ఇచ్చినాయి, ఎల్ఆర్ఎస్ మన ప్రజలు పెట్టినాయి, 78 వర్క్లైన్ పెట్టారు. అది ఎందుకు వేస్ట్ అయ్యో వాళ్ళకే తెలియదు. అట్లనే ఆగిపోయినాయి, మళ్ళీ పోయి తీసుకురావడం జరిగింది. మూడు టెండర్ ప్రక్రియ పూర్తయింది, కరెక్ట్ అగ్రిమెంట్ చేసే టైంకి అదే రోజు మన నోటిఫికేషన్ వచ్చింది. గతంలో కూడా 5 కోట్ల 30 లక్షల రూపాయలు ఎందుకు 2 సంవత్సరాల క్రితం ఉపయోగించుకోకపోవడం వల్ల అవన్నీ కూడా రిటర్న్ పోయినాయి అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాము. కేంద్రం మీదు రాష్ట్ర మీద అంటే ఇంతటి అసమర్థ పాలన. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేమే అధికారం ఉన్నాం, మేమే మున్సిపాలిటీ ఉన్నాం అంటున్నాం, మరి ఏం చేసింది మీరు? ఎందుకు మీరు బైపాస్ రోడ్డు ఎందుకు ఆ మాస్టర్ ప్లాన్ అమలు లేదు? ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 1969లో మొదలు పెట్టిందారు కాబట్టి రైల్వే స్టేషన్ ఎక్కడ వచ్చింది దాంట్లో ఉంది ప్లాన్ మన దగ్గర.
ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ అవుతాం. ఈ పక్క ఆ పక్క అంటే పూర్ణ చిక్కలపల్లిలో ఏ నిర్మాణం కావాలని రాదు మనం, ఇంతవరకు డెలిగేట్ చేయలే. అదేవిధంగా మన ఆగ్రో ఇండస్ట్రీస్ వేరే కార్పొరేషన్ ఈ పక్క ఉన్న దాదాపు 6 సర్వే నెంబర్లలో మొత్తం నిర్మాణాలని అంటే ఐటీపీ పెట్రోల్ పంప్ ఎందుకు అదంతా కూడా ప్రభుత్వ సెలవు అని చెప్పి ఈనాటి కాగితమే ఉంది. ఈనాటికి ఇంతవరకు సమాచారం చెప్పండి. మనం అన్ని పర్మిషన్ లేక పెట్టవాళ్ళని అలా అస్తవ్యస్తంగా లేదా? అంటే ఇంత గొప్ప నాయకులు మామూలు లేని ప్రభుత్వ స్థలం కాదు ప్రైవేట్ స్థలం అని చెప్పి డిలీట్ చేయించడం కష్టమా? ఇలా 50 కోట్లు తీర్మానం ఇచ్చినాం, టీడీసీపీకి ఇచ్చినాం, కేటీ రామారావు గారికి ఇచ్చినాం, వారి ఇంట్లో పెయింటింగ్ పెట్టుకున్నారని మాట్లాడుతున్నాం. ఎందుకు పెయింటింగ్ పెట్టిందంటే దాని కూడా చెప్తా. ఢిల్లీ సంస్థ టీడీఆర్ అనే సంస్థను పెట్టి మొత్తం ఓవరాల్గా మంచి మాస్టర్ ప్లాన్ చేసి ఏదో ఒక రోడ్డు కాదు జగిత్యాల మొత్తం పట్టణ స్వరూపాన్ని మార్చాలి, మంచిగా చేయాలనే ఆలోచనతోటి కొంత పెండింగ్ పెట్టి ఇప్పుడు ఆ కమిటీ పనిచేస్తూ ఉంది. ఆ టీం వచ్చి పోతా ఉందని ఈనాడు కూడా ఉన్నదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అతి త్వరలోనే 1-3 నెలల్లో ఈ కంప్లీట్ అయిపోతుంది ప్రక్రియ. ఈ విషయాలన్నీ మీకు అసలు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్థలం ఉన్నది అది తీసుకోవాలని నేను అలా అక్కడ కట్టుకున్నది కట్టుకోవాలి, కానీ దాన్ని ప్రైవేట్ వాళ్ళదే, ఇది ప్రైవేట్ స్థలం అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మనది. మరి అదేవిధంగా ఒక చదువు కింద మొత్తం పార్క్ అని చెప్పి రాసింది మాస్టర్ ప్లాన్ లో, దాన్ని మార్చద్దాన్ని మాస్టర్ ప్లాన్ కాదని చెప్పి రకరకాల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. దీనివల్ల ఇవాళ జగిత్యాలలో మౌలిక వసతులు లేక సరైన రోడ్లు లేక సర్వే లేక ఇవాళ వ్యాపారాలు అన్ని దెబ్బతింది. ఇవాళ వ్యాపారస్తులకు పెద్ద నష్టం వాటిని, లేకపోతే జగిత్యాల పక్కదలని వ్యాపారాలు ఇంకా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుండే, ఇవాళ తెలంగాణ సమాధానం ఉంటుండే. మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే మరి జగిత్యాల పట్టణం ఒక్క శ్మశాన వాటిక సరిగ్గా చెప్తూ ఒక్క శ్మశాన వాటిక ఇవాళ 30 లక్షల రూపాయలతోటి మోదే శ్మశాన వాటిక గొల్లపల్లి, అదేవిధంగా చింతకుండా శ్మశాన వాటికలు మళ్ళీ అన్ని కూడా చేస్తూ ఉన్నా. మనం ప్రారంభమైనది మీరు కూడా వెళ్ళి చూడాల్సిందిగా మీరు అందరూ కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఇప్పటికే అయిపోతుండే, కానీ ఏంటంటే వర్షాకాలం చెరువులు దగ్గర ఉన్నాయి, చాలా వర్షాలు పడ్డాయి సార్ మనకు తెలుసు, నీళ్ళు లేకుండా మనం పని జరగలేదు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, బెడ్ వేసిండ్రు, వితిన్ 3-4 మంత్స్ మనకు కూడా కంప్లీట్ అయింది. మరి ఈ రకంగా మన జగిత్యాలకు కూరగాయల మార్కెట్ ఇంకా కావాలి, మనకు హోల్సేల్ మార్కెట్ కావాలి, ఇంకొక రిటైల్ మార్కెట్ కావాలి, ఇంకెన్నో కావాలి. ఈ రకంగా మనం చేసుకోవాల్సిన అవసరం మనకు శ్మశాన వాటికలు కూరగాయల మార్కెట్, అదేవిధంగా రోడ్లు, ట్రైన్లు, పార్కులు, జిమ్ముల విషయానికి వస్తే కూడా మీకు ఒక విషయం చెప్తా. నిన్ననే నేను రాయకల్ పంచాయతీరాజ్ ఏమి తనయ్యకపోతే కొరట్లకు పోయినాం, అక్కడ ఎమ్మెల్యే కావడం ముందు మంచి జిమ్ పెట్టున్నారు. ఇది ఏంటంటే ప్రపంచ నిధుల నుండి, ప్రపంచ బ్యాంక్ నిధుల నుండి త్రూఅవుట్ స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా గుర్గావ్ కంపెనీకి చెందిన ఒక మంచి కంపెనీ ప్రతి చోట ఒక ఓపెన్ జిమ్ పెట్టింది. సిద్దిపేట కూడా ఒకసారి కనపడాలి, వేమనాథ్లో నేను చూడలేదు, వేమనాథ్లో కూడా అయినారు, కానీ జగిత్యాల మాత్రం పెట్టాలి. మరి ఎందుకు ఇంత అలసత్వం? తర్వాత అధికారులు అడిగితే స్థలం చూపెట్టలేదు సార్ అంటారు. ఎవరు చూపెట్టాలి స్థలం? పాలకవర్గమో మున్సిపల్ అధికారులు అడిగితే రెవెన్యూ వాళ్ళు చూపెట్టారు. నేను రెవెన్యూ అధికారులు అడిగితే నేనెందుకు రెడీ లేని పాయింట్ ఇప్పుడు ఇస్తాను. నేను ఇంటర్నెట్ ఫోన్ చేసి సిడిఎంఏ అంటే స్కీమ్ క్లోజ్ అయినట్టు ఇది పరిస్థితి. మినీ స్టేడియం బండ తగ్గించారు, ఒక్కటంతా మన దగ్గర పెట్టిందా? అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం అన్నారు చేయగలిగిన పనులు. రైల్వే గేట్ లాంటి రాజకీయ ఇవాళ ఇంతమంది యువత ఉన్నారు, అసలు ఒక కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడానికి, ఒక ఎస్ఐ పోస్ట్ తెచ్చుకోవాలంటే, లేదా ఒక బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ తెచ్చుకోవాలంటే, బయట తెచ్చుకోవాలంటే పిల్లలు ఉరకాలి, ఒక 400 మీటర్ల ట్రాక్ అని ఉండాలి. అట్లాంటిది 200 మీటర్ల ట్రాక్ అని ఉందా? ఈ ఊళ్ళో మొత్తం ఉన్న గ్రౌండ్ సర్వనాశనం అయిపోయింది. అంటే ఉన్న ఒక స్కీమ్ కూడా చేయలేదు, చిత్తశుద్ధి లేదు. కానీ మన ప్రియతమ నాయకులు కృతజ్ఞ సలహా మేరకు 20 లక్షల రూపాయలతోటి మరో జిమ్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఏం చెప్పేటన్నీ కూడా జరగబోతాయి. ఇట్లా ఇక్కడ పార్క్ లో కూడా కొంతమంది అంటున్నారు పరికరాలు సరిగా లేవని చెప్పి. ఆ పరికరాలు ఉంది, అది వాస్తవానికి ప్రాపర్ క్వాలిటీ కంట్రోల్ లేవు. నేను ఆల్రెడీ కాంట్రాక్టర్ గారికి మరియు ఇంజనీర్లకు చెప్పినా, నేను అధికారులకు మాట్లాడినా, కంపల్సరీ ఆ పరికరాలు షిఫ్ట్ చేసి ఎట్లయితే మంచి క్వాలిటీ ఉన్నాయి బెంగళూరు కొరట్ల అక్కడ ఎట్లా పెట్టిందో అట్లాంటి కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన కంపెనీ నుంచే పరికరాలు తెప్పించి పెట్టిస్తామని చెప్పి ఆలోచన. మరి ఇకపోతే పారిశుద్ధ్యం పైన ఇంకా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. 2017లో ఇంటింటికి తడి చెత్త పొడి చెత్తకు బుట్టలు ఇవ్వాలని చెప్పి మన సిడిఎం నుంచి లెటర్ వచ్చింది ఇక్కడ 2017లో. వీళ్ళేమో డబ్బులు బాగా చేశారు, కానీ నాడు ఎలాంటి మళ్ళీ లాభాపేక్ష పోకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి 39 లక్షలతోటి 20,000 ఇళ్ళకు 22,000 చెత్త బుట్టలు చొప్పున తడి చెత్త పొడి చెత్త ఆల్రెడీ మనం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తడి చెత్త పొడి చెత్త అంటే ఇవాళ గ్రామాలలో కొంత మీరు చూడండి, ఇవాళ గ్రామాలలో మీరు చూడండి, చాలా శుభ్రంగా ఉన్నాయి తడి చెత్త పొడి చెత్తతో. 30 రోజుల ప్రణాళికతో ఎక్కడ కూడా బురద గుంటలు లేవు, చెత్త పడేసి లేదు, ప్లాస్టిక్ వేరే వేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. మరి అదే మన జగిత్యాల ఈ ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త తీసుకుపోయి నల్ల గుట్టగా పడేస్తే అదొక గుట్టలే అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక గుట్టలేక తయారైపోతాను. రేపటి నాడు ఉండే పరిస్థితి టీఆర్ నగర్ లో ఆ గుట్టలు పోయి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒక 12 ఎకరాలు ఈ డంపింగ్ యార్డ్ సేకరించమని చెప్పడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. సేకరించడమే కాదు 2.5 కోట్లతో దాన్ని అభివృద్ధి చేసి అక్కడనే తడి చెత్తకు వేరే పొడి చెత్తకు వేరే సెగ్రిగేషన్ చేసి సిరిసిల్లా కొరుగుల కడిగిన జరుగుతుందో. నేను పెద్ద పెద్ద పట్టణాలకు పోతున్నాను, ఈ మన పక్కకే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, పోయి చూసి రాని పక్కనే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మనం కూడా చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, పారిశుద్ధ్యాన్ని పెంచుకుందామని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దాదాపు 20,000 ఇళ్ళు ఉంటే 17,000 కుటుంబాలకు నెలకు 2,000 పదార్థ చొప్పున మనం పెంచనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఇంతమందికి 2,000 చొప్పున పెన్షన్ ఏ పార్టీ ఎక్కడన్నా ఏ అధికారం ఇస్తుందా అని చెప్పి నేను ఇవాళ మనల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ 24 గంటలు కరెక్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ మన పట్టణంలో వెలుగులు వెలగడం వల్ల చిన్న చిన్న కార్మికులకి పెడితే పెద్ద పెద్ద రైస్ మిల్ వరకు విద్యా సంస్థలకు ఆసుపత్రులకు ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ 24 గంటల కరెంట్ ఎంతో ఉపయోగం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం మామూలు విషయం కాదు, ఇవాళ దాదాపు 1,600 మందికి ఇప్పటికే కళ్యాణ లక్ష్మి ద్వారా లబ్ధి పొంది 14 కోట్ల రూపాయలు మన ప్రజలకు ముట్టినాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల ఏరియా హాస్పిటల్ అనేది 8,753 మందికి ఒకటి కాదు రెండు కాదు, అంటే వీళ్ళందరికీ 12,000 అందులో ఆడపిల్లైతే 13,000 ఉంటారు, అంటే దాదాపు ఒక 10,50,000,000 రూపాయలు మనం పెట్టుకోవచ్చు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇటు కేసీఆర్ కింటే కానీ అటు కళ్యాణ లక్ష్మి కానీ ఇటు పెన్షన్స్ అనుకోండి, దీంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధులండి, మనం ముఖ్యమంత్రి సహాయ నిధులండి, దాదాపు కవితక గారి సహకారంతో 1,500 నుంచి 1,500 మందికి మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత సంవత్సర కాలంలో మీ అందరి అభిమానంతో ప్రేమతో గెలిచిన నేను మీరేమైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో దాని ద్వారా కూడా దాదాపు 800 నుంచి 1,000 మందికి వచ్చినాయి. ఆ ప్రతి డేటా కూడా మీ అందరికి తెలియజేస్తాను. దాంట్లో 5-10,000 నుంచి పెడితే పీరవరగుడి దగ్గర ఒక నేను అనుకుంటే 3 రూపాయలు నరేంద్ర 6 లక్షల పైన ఇచ్చినాం. నిన్ననే ఒక మైనారిటీ సోదరికి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాం.
2 లక్షల రూపాయలు చెక్ కూడా ఇచ్చాం. అంటే ఈ రకంగా ఒక్కొక్క వాళ్ళకి సేమారేస్తుండగా ఈ రకంగా చేస్తా ఉన్నాం. మన ప్రాంతంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పట్టణంలో, ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ కేంద్రం ఏదైతే జీతాలు ఇస్తుందో దాదాపు మొన్న కేంద్రం కొద్ది పెంచిన తర్వాత 3% ఏదో కొంచెం ఇట్లా పెరిగింది. దాదాపు సమానంగా ఇస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వట్లేదని చెప్పి నేను అందరం మళ్ళీ చేయలేదు. మరి అట్లనే వాళ్ళ ఆరోగ్య విషయంలో గతంలో రీఎంబర్స్మెంట్ విధానం ఉండే, అంటే ఒక 10,000 నుంచి 2 లక్షల వరకు ఎక్కడో అయినా ఫస్ట్ జీతం పెట్టుకోవాలి. కానీ వాళ్ళ హెల్త్ కార్డు తీసుకొని పోతే 2 లక్షల రూపాయల వరకు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఆ పెన్షనర్స్కు, వీళ్ళందరూ కూడా పెన్షనర్స్ కూడా వైద్యం లభిస్తుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తాను. అదేవిధంగా మా జర్నలిస్టు సోదరుల కుటుంబ సభ్యులకు కూడా ఈ హెల్త్ కార్డులు వచ్చినాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాను. త్వరలోనే వాళ్ళ కోరిక కూడా నెరవేర్తే వాళ్ళకి పెద్ద కోరిక లేదు, ఫైన్ రెడీ అయిపోయింది, అది కూడా చేస్తాం. మంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది. మరిగా మీరు ఆలోచించాల్సింది ఒకటే, మన ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి, ప్రతి వర్గాన్ని అర్థం. నిన్ననే టీవీ చూస్తే ఒక ప్రభుత్వ నాయకుడు ఓన్లీ మతపరమైన దాని మీదే మాట్లాడదాం అనుకున్నాడు. మనది సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలను ఒకటే రకంగా చూసుకునే పార్టీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా చూసుకునే పార్టీ. మనం అదే దాని మీద ఉంటాం. కేసీఆర్ గారు ఏం చెప్తే ఇక్కడ నేనదే మీరదే, గులాబీ కండలా వేసుకునే ప్రతి వాళ్ళకు కూడా అదే విధానం ఉండాలని చెప్పి తెలియజేస్తాను. ఏం పనిచేసినా మన ప్రభుత్వం రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తారు. ఆర్టికల్ 30 పెట్టారు కేంద్ర ప్రభుత్వం. మనం ఏకీభవించినాం, మనం ఏకీభవించాం. కాంగ్రెస్ పార్టీ అన్నింటికీ అడ్డకోవడం కాదు, మనం ఏకీభవించాం. అదేవిధంగా ఎన్ఆర్సీ మీద పెట్టారు నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, మనం వ్యతిరేకించాం, వ్యతిరేకిస్తాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కట్టుబడుతుంది. మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా క్రమశిక్షణలు కలిగి మనందరం కూడా పార్టీ కోసం పనిచేయాలి. ఏదేమైనా కానీ ఇది స్థానిక సంస్థ ఎన్నికలు, ఇది స్థానిక సంస్థల ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. రేపు ఎలక్షన్లలో నా వాళ్ళకంటే ఏం చేస్తాం, నా ఇంటికి ఏం చేస్తాం, నా దగ్గర ఏం చేస్తాం అనేది. మరి రేపటి నాకు పోటీ చేస్తారని అడిగే నాయకులు ప్రతి వాళ్ళకు అర్హత లేదని కాదు, కానీ కొద్దిగా ముందు వెనుక చూసుకొని దయచేసి మరి మన పోటీ యొక్క అర్హులైన వాళ్ళందరూ కూడా మీరు రేపటి నాకు నేను ఒక కమిటీ చేస్తా, మీరు అందరూ కూడా అప్లై చేయండి. రెండవది ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీ అందరిని అడిగి 6 గంటల నిర్ణయం తీసుకుంటాం. రేపటి నాడు చైర్మన్ విషయానికి వస్తే అధిష్టానం కొంత సలహా కూడా తీసుకుంటాం. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీ చిన్నది కాదు. మొన్నటి నాడు నా నిర్ణయానికే వదిలేసారు మండలాలు, కానీ ఎంపీటీసీ కానీ రేపటి నాడు ఇక్కడ పూర్తిగా సమాచారం లేదు. వారు పార్టీ ఆదేశం ఏదిస్తే, కేటీ రామారావు గారు ఏం చెప్తే, కేసీఆర్ గారు ఏం చెప్తే, అదేవిధంగా ఇక్కడ కార్యవర్గ సభ్యుల్లో వీళ్ళు అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లో మనం చూసినాం 50 మంది కార్పొరేట్ పెట్టే ఒకే ఒక సర్దార్జీ కేసీఆర్ గారు అన్నారు రవీంద్ర సింగ్ పై చేయాలి, అందరు చేతి ఎత్తారు. మా రూప్ సింగ్ గారు కూడా చేతి ఎత్తారు. నేను రాష్ట్ర నాయకుడు, నాకు కావాలని వెళ్ళే ఇక్కడ సర్దార్జీకి ఎందుకంటే అందులో 500 కోట్లు వల్లే చేసేసారు. సో రేపటి నాడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నాం. రెండవ విషయం, నా వరకు నేను చాలా స్పష్టంగా తెలియాల్సిన గెలిపే ప్రధానం మొన్నడేమో ఇక్కడనే 15 మంది నాయకులు కలిసి కొప్పుల ఈశ్వరుడు గారు కూడా అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. గెలిపే ధ్యేయంగా అభ్యర్థులను నిర్ణయిస్తాం. ఎక్కడన్నా నిన్న మీరు టీవీలలో చూసుండొచ్చు, వినోదంగా చెప్పారు. ఇదే విషయాన్ని నేను కూడా తెలియజేయాల్సిన కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా నిజమైన అర్హులు ఉంటారు, నిజమైన అర్హులు ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఉండడం లేదు. అందులో ఒకరికే ఇస్తాం, మిగతా ఇద్దరు ఎక్కడ కూడా
అయ్యో మమ్మల్ని చిన్న చూపు చూసి నడుకోవద్దు. ఇక్కడ స్థానిక కారణాలు, మతవాళ్ళు, కుల సమీకరణలు, మత సమీకరణలు, లేదా అక్కడ ఇంకా ఏదైనా మంచి అవకాశం ఇంకా ముందు రావచ్చు. ఈ రకంగా కూడా ప్రతి వాళ్ళు కూడా ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి తప్ప టికెట్ రాని వాళ్ళందరినీ ఇక్కడ చిన్న చూపు చూసామని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పి మీ అందరికీ దయచేసి తెలియజేస్తాను. ఇంకొక విషయం చెప్తున్నా, ఇది ఎలాంటి పార్టీ ఆదేశం లేకుండా నేను మొన్నటి మండల వాళ్ళు చేశాను. నాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా కవిత కళ్యాణ్ కూడా కొత్త గొప్ప ఎలక్షన్లో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా గెలుస్తారని చెప్పి మన స్థానిక నాయకులు చెప్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం, వాళ్ళని గెలిపించుకున్నాం, మండలాలను డైవర్సిటీ చేసుకున్నాం. మరి ఇక్కడ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా, నన్ను ఎక్కడెక్కడో పొలిగిందట, నన్నేమో అన్నాడట, లేకపోతే సంజయ్ కుమార్ ఏదో అన్నాడట అని చెప్పి మనసులో పెట్టుకునే తత్వం లేదు. ఒకటే ఒక టార్గెట్, మున్సిపాల్ గెలవాలే, జగిత్యాల అభివృద్ధి చేయాలి, మున్సిపాలిటీ పైన గులాబీ ఎగరాలి, జగిత్యాల పట్టణ అభివృద్ధి మనం చూడాలి. అది ఒకటే ఒక ధ్యేయంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. రేపటి నాడు అభ్యర్థులు మీరు చెప్పేటప్పుడు, మీరు ఫలానా అభ్యర్థిని మా వాడకట్టు నుంచి నిలబెట్టుకునేటప్పుడు వారి పార్టీ పట్ల విధేయతకు నిన్నటి వరకు వేరు, ఇయ్యాల వరకు విధేయత ఉన్నా చాలు. ఇప్పుడు మనం ఎవరికైతే నేను చెప్పిన కదా, నాకు వ్యతిరేకం చేసిన చాలా స్ట్రాంగ్ వ్యతిరేకం చేసిన ఆ రోజులో సురేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినాం, ఇవాళ గెలిచి బ్రహ్మాండ పార్టీకి పనిచేస్తున్నాం. అదేవిధంగా అసలు మాధవరెడ్డి గారికి ఇచ్చినాం గెలిచిడు. నేను ఒక మాట చెప్పిన వైస్ చైర్మన్ ఫలానా తిప్పలపేట లక్ష్మణ గోడయ్య అంటే పోయి ఓటేసి వచ్చాడు, వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికి కూడా రేపటి నాడు మన 48 మంది కౌన్సిలర్ పోటీ చేయబోతా ఉన్నారు. టీఆర్ నగర్లో ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా లింగంపేట వచ్చింది, శంకరపల్లి ప్రాంతం వచ్చింది, గౌరీపల్లి ప్రాంతం వచ్చింది, ఇవన్నీ కూడా 48 మంది వచ్చాయి. కాబట్టి మరి అందరూ కూడా ఆలోచన చేసి అభ్యర్థులను చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా దాదాపు ఫైనల్ నిర్ణయానికి రావడం ఇంకా 10 రోజుల టైం ఉంది. మన అభ్యర్థులు 8వ తేదీ నుండి నామినేషన్, 10 వరకు కూడా నామినేషన్ చేయొచ్చు. నేను అనుకుంటా ఎంపీటీసీలో అయితే బీ ఫామ్ విత్డ్రా డేట్ వరకు కూడా మేము ఇచ్చాం. మన జడ్పీ చైర్మన్ గారిని విత్డ్రా డేట్ ముందుంచినది, విత్డ్రా డేట్ ముందుంచిన అప్పటి వరకు కూడా ఎవరికి అందుబాటులో ఎవరికి ఇస్తున్నాం అనేది. కాబట్టి చాలా టైం ఉంది. ఈ లోపల ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మన రేపు ఓట్లు అడగడానికి పోయేది గులాబీ జెండా వేసుకొని, ఓట్లు అడగడానికి పోయేది కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని, ఓట్లు అడగడానికి పోయేది కారు గుర్తు మీద ఏమని చెప్పి. కాబట్టి మన పార్టీ, మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు విశదీకరించడం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. అంతేగాని గ్రూపులు పెట్టి వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా ఈ ఆలోచన. రెండో విషయం మీకు తెలియదే తెలిసిన, ఇంతకుముందు అందరూ చెప్పినట్టు నిజంగా కూడా మనం చాలా కార్యక్రమాలు చేసాం. మన పార్టీ తరఫున కార్యకర్త ఎల్లయ్య హమాలి యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇన్సూరెన్స్ వాళ్ళు అడ్డం పెట్టారు, కోర్టు కేసు వేసి గెలిపించి ఆ హమాలి ఎల్లయ్యకు 2 లక్షల రూపాయలు ఇప్పించామని చెప్పి తెలియజేస్తున్నాం. మన పార్టీ సభ్యత్వం ఉంటే భవన నిర్మాణ కార్మికుడి గురించి చెప్పారు, చంద్రయ్యారు కార్మికుడు కొల్వాయి, మన పార్టీ సభ్యత్వం ఉంటే 2 లక్షలు, అప్పుడు 6 లక్షలు 30 వేలు, మొత్తం 8 లక్షలు 30 వేలు చంద్రయ్యకు మనం ఇప్పించడం బాగుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. యాదవ్లు చనిపోయిన మన అల్లిపూర్లో పిడుగుబడి 5 లక్షల రూపాయలు వచ్చాయి. కుర్మ సోదరుడు ఎక్కడంటే మన వీరాపూర్ వాళ్ళ బిడ్డలు మన కుర్మ పిల్లకి ఇచ్చి ఇద్దరు బిడ్డలు చనిపోయాడు, 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చి. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు అన్ని వర్గాలకు చేసింది. ఎవరైనా అనుకున్నారా చందమరేమో రైతుల గురించి బాగా మాట్లాడాడు. మన అందరం ఇక్కడ ఉన్నారా, భారత మంది 80% మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినారు. రియాజ్ పైకమై కేటీఆర్ అన్నమారి కార్మిక వర్గం నుంచి 10,000 మంది ఉన్నారు. అసలు 10,000 మంది కంటే కూడా ఎక్కువ ఉంటారు, బీడీ కార్మికులే ఉంటున్నారు 15,000 కుటుంబాలు. ఇవాళ బీడీ కార్మికులు అక్క చెల్లెలకు దేశంలో 16 రాష్ట్రాలలో 40 లక్షల మందికి చేస్తున్నారు. ఎక్కడన్నా వాళ్ళకన్నా 1 రూపాయి ఎక్కువ రాష్ట్రం ఉందా? ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కవిత గారు
కేసీఆర్ గారితో మాట్లాడుకోవడం వల్ల తెలంగాణలో 40 లక్షల మందికి జగిత్యాల పట్టణంలో 14 మంది పైన పీడి కార్మికులకు ఆ పెన్షన్ వస్తుందని చెప్పి 10,000 × 2,000 ఒక్కసారి లెక్కే చెప్పండి, 2 లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాము? ఎక్కడ ఇస్తున్నారా? ఆ 2,000 చొప్పున గతంలో 1,000 చొప్పున చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు బంగారం పెరిగిన దాని ప్రకారం కూడా 2 తులాల బంగారం కొనుక్కోవచ్చు. బంగారు తెలంగాణ అని ఒక్కొక్కరు ఎక్కిరిస్తూ ఉంటారు. అవునయ్యా, బంగారు తెలంగాణ మా ఆడపిల్లలు అంతా మంచి తెలంగాణ బంగారం కొనుక్కున్నాం ప్రభుత్వం ఇచ్చారు. మరి బంగారు తెలంగాణ అంటే అదే బంగారు తెలంగాణ, ఖచ్చితంగా బంగారు తెలంగాణ మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా దీనికోసం ఖచ్చితంగా కలిసికట్టుగా పాటుపడదామని చెప్పి తెలియజేస్తూ, మరి పిలవగానే బ్రహ్మాండంగా ఇంతమంది కార్యకర్తలు న్యాయంగా వచ్చారు. మీ అందరికి కూడా ఒక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఏక తాటిపై ఉండి జగిత్యాల పట్టణంలో 48 మంది కౌన్సిలర్లు మన వాళ్ళ గెలవాలి, పట్టణం అభివృద్ధి కావాలని ఏకైక ఆకాంక్షతోటి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, రేపు టికెట్ ఇచ్చిన వారు కూడా వీధ పడవలు బలైన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అత్యధిక నెంబర్ సీట్లు కూడా ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అన్ని వర్గాలకు సమానమైన తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా భోజనం చేసి కొంచెం లైన్లో తెలియచేవారు మీ అందరినీ గుర్తు ముగిస్తాను. జయ హింద్.